సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా మాట డైరెక్ట్గా ఉంటుంది, మ్యాటర్ కరెక్ట్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు హాసా టీవీ. మనం మాట్లాడుకుందాం కనగిరి నియోజకవర్గంలోని శనివారం నాటి కరోనా కొత్త కేసుల వివరాల గురించి. పరిస్థితులు నిదానంగా నార్మల్ అవుతున్నాయి, నార్మల్ అవుతున్నాయి కదా అని రిలాక్స్ అవ్వకూడదు, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే. లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే ఏప్రిల్ మే లాక్డౌన్ తర్వాత జూన్లో కొంచెం రిలాక్స్ అయితే వెంటనే కేసులు పెరిగాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వకూడదు. వ్యాక్సిన్ వేయించుకున్నా సరే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ పైన వ్యాక్సిన్ అందరికీ పడడం లేదు, పిల్లలకైతే వ్యాక్సినే లేదు. థర్డ్ వేవ్ అంటూ స్టార్ట్ అయితే వ్యాక్సిన్ లేని పిల్లలే సఫర్ అవుతారు. సో పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. భద్రంగా ఉందాం, బాధ్యతగా ఉందాం, కరోనాను జయిద్దాం. ఇక మ్యాటర్ లేకొస్తే కనగిరి నియోజకవర్గంలోని కరోనా పాజిటివ్ల బులెటిన్ను శనివారం జిల్లా అధికారులు విడుదల చేశారు. జిల్లా అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నియోజకవర్గంలో కొంతవరకు బాగానే కరోనా పాజిటివ్లు తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో 67 కరోనా కొత్త పాజిటివ్లు నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శనివారం జిల్లా అధికారులు వెల్లడించిన హెల్త్ బులెటిన్లో కనగిరిలోని కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. వీరిలో కొందరు ప్రభుత్వ వైద్యశాలల్లో, కొందరు ప్రైవేటు వైద్యశాలల్లో, మరికొందరు హోమ్ క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. శనివారం జిల్లాధికారులు వెల్లడించిన ఫలితాలలో పామూరు మండలంలో 19, హనుమంతపాడు మండలంలో 17 కొత్త కరోనా పాజిటివ్లు నమోదైనట్లు జిల్లాధికారులు తెలిపారు. సిఎస్ పురం మండలంలో 4, వెలిగల మండలంలో 2, పీసీపల్లె మండలంలో 8 కరోనా పాజిటివ్లు, కనగిరి అర్బన్లో 9, కనగిరి రూరల్లో 8, మొత్తం కనగిరి మండలంలో 17 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు జిల్లాధికారులు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన లాక్డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని అర్థమవుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటే సులభంగా జయించవచ్చు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.